రైతులు తమ పంటలు సాగుపై పూర్తి అవగాహన కలిగి సాగు చేసుకోవాలని జేడీఏ నెల్లూరు శివనారాయణ తెలియజేశారు. బుధవారం స్థానిక ఆర్బీకేలో ఏర్పాటు చేసిన రైతు సలహా మండలి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఏ ఏ సీజన్ కు సంబంధించి ఏ పంటలకు అనుకూలంగా ఉన్నాయనే విషయాన్ని అవగాహన చేసుకుని సాగు చేయాలన్నారు. పంటల సాగులో చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలు మెలకువలు తదితర అంశాలను వివరించారు. రైతులు అన్ని విషయాలను సమగ్రంగా తెలుసుకుని తమ వ్యవసాయం ఎన్ని బంగారు బాటపేరని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏఓకే కిషోర్ బాబు, కొండాపురం ఏఓ శైలజ, ప్రసన్న, సురేష్ బాబు, యూడిసిసి బ్యాంక్ మేనేజర్ జీవి సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ సలహా మండలి, అదేవిధంగా మండల స్థాయిలో ఒక వ్యవసాయ సలహా మండలి, జిల్లా స్థాయిలో వ్యవసాయ సలహా మండలి, రాష్ట్ర స్థాయిలో ఒక వ్యవసాయ సలహా మండలి ఏర్పాటు చేయండి. ఒక్కొక్క రైతు భరోసా కేంద్ర వ్యవసాయ సలహా మండలిలో 6 మంది సభ్యులు, అదేవిధంగా మండల స్థాయిలో 8 మంది సభ్యులు, జిల్లా స్థాయిలో 10 మంది సభ్యులతోటి ఈ కమిటీ ఏర్పాటు జరిగింది. ఈ కమిటీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే గ్రామస్థాయిలో మంచి పంటల ప్రణాళిక తయారు చేయడము, ఏ పంటలు సాగు చేస్తే రైతులకు ఆదాయం ఉంటుంది అనేసి మార్కెట్ ఆధారిత పంటల పండుగలు తయారు చేయడము, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన సలహాలు సూచనలు ఇచ్చేదానికి తోడ్పాటు కోసం ఏర్పాటు జరిగింది. ఈ వ్యవసాయ సలహా మండలి నెలలో ప్రతి శుక్రవారం మొదటి శుక్రవారము ఆర్థిక స్థాయిలో, 2వ శుక్రవారం మండల స్థాయిలో, 3వ శుక్రవారంలో సమావేశం నిర్వహించబడుతుంది. ఈ సమావేశంలో వ్యవసాయ సంబంధించిన అన్ని అంశాలు చర్చించి దానికి తగ్గట్టుగా ప్రణాళికలు తయారు చేయడం జరుగుతుంది. మండల స్థాయిలో వచ్చినటువంటి సమస్యలను ఆర్థిక స్థాయిలో వచ్చిన సమస్యలను మండల స్థాయిలోను, మండల స్థాయిలో వచ్చిన సమస్యలు జిల్లా స్థాయిలో చర్చించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సభ్యులకు ఈ యొక్క వ్యవసాయ శాఖలో పూర్తి అవగాహన లేని కారణంగా ఏ శాఖలో ఏ స్కీమ్ అమలు చేస్తుంది దానికి సంబంధించి జిల్లా స్థాయిలో పోయిన వారం ఒక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఆ శిక్షణ కార్యక్రమంలో జిల్లా స్థాయి సభ్యులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈరోజు ఇందుమూల సభ్యులలోని 4 మండలాల నుండి వ్యవసాయ సలహా మండలి సభ్యులకు ఒక రోజు పాటు శిక్షణ ఇవ్వడం జరిగింది. వారికి వ్యవసాయ శాఖకు సంబంధించిన అన్ని రకాల విషయాలు ఉంటే వాళ్ళకి భోజనం జరిగింది. అదేవిధంగా వచ్చే వారం 13వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మండల స్థాయిలో కూడా ప్రతి ఆర్బీకే స్థాయిలో ఉన్నటువంటి మండలి సలహా సభ్యులకు కూడా ఇదే విధంగా శిక్షణ ఇచ్చేసి వాళ్ళకు వ్యవసాయకు సంబంధించిన అన్ని అంశాలపైన శిక్షణ ఇచ్చేసి రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆర్బీకే పటిష్టం కోసం ఏమి చర్యలు చెప్తుకోకుండా గురించి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడానికి ఈ యొక్క కార్యక్రమం దోహదపడుతుందని చెప్పి తెలియజేస్తాను. ఒక్కసారి అలా పెట్టుకొని చేస్తారు తప్పితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రైతు భరోసా కేంద్రాల స్థాయిలో ఒక వ్యవసాయ సలహా మండలి, అదేవిధంగా మండల స్థాయిలో ఒక వ్యవసాయ సలహా మండలి, జిల్లా స్థాయిలో వ్యవసాయ సలహా మండలి, రాష్ట్ర స్థాయిలో